ఎంతో స్పీడ్గా వెళ్తే సమస్య, స్లోగా వెళ్తే సమస్య. పెనాల్టీలు పడిపోతుంటాయి, మనకు కూడా తెలియదు, ఓ మెసేజ్ వస్తుంటుంది. కట్టించుకునేందుకు కట్టకపోతే కనుక ఆ బండి అమ్ముకోలేదు, లేదా దారిలో పోలీసులు పట్టుకుంటే ఇరుక్కుపోతూ ఉంటారు. ఒక కారు కొనుక్కున్నటువంటి వాళ్ళు సైకిల్ స్పీడ్తో వెళ్ళాలంటే ఎట్ట కుదురుతుంది? అదే సమస్య. రోడ్లు విస్తృతంగా ఉన్నా స్పీడ్ తక్కువ ఉండటంతో సమస్య, ఎక్కువైతే పెనాల్టీలతో సమస్య. ఈ నేపథ్యంలో ప్రజలందరిలో వచ్చినటువంటి అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. అన్ని వేగాల ప్రస్తుతం గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటే, తాజాగా వాహనాలు ఆయా రోడ్ల మీద వేగ పరిమితిని వేరువేరుగా ప్రకటించింది ప్రభుత్వం. అత్యధిక వేగంగా 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళచ్చు. అంటే స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్స్ నుంచి 60 కిలోమీటర్స్కి పెంచారు. అయితే కాలనీలు జనావాస ప్రాంతాల్లో 30 కిలోమీటర్లకు మించి వెళ్ళకూడదు. కాలనీలు ఏరియాలు, పబ్లిక్ క్రౌడ్ ఉండేటువంటి ఏరియాలు 30 కిలోమీటర్ల స్పీడ్తోనే ఉండాలి. అదే సమయంలో ప్రధానమైనటువంటి రహదారిలో 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళచ్చు. ఇది ఒకంత శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే మరీ విసిగిపోతున్నటువంటి పరిస్థితి పబ్లిక్కి అలాంటి సిచ్యుయేషన్లో జరుగుతోంది.